హజరత్ మహబూబ్ సుబానీ రహమతుల్లా అలైహి 44వ జెండా గంధోత్సవం కాకినాడ కొత్తపేట ఇబ్రహీం వీధిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గంధోత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ నెల 16వ తారీఖు నుండి 19వ తారీఖు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయని అన్నారు. హిందూ ముస్లిం భక్తులందరూ జెండా వద్ద జరుగు, ఖురాన్ కానీ ఫాతేహ కానీ మొదలగు కార్యక్రమాల్లో పాల్గొని గంధోత్సవంను జయప్రదం చేయాలని కోరారు. గురువారం ఉదయం 6 గంటలకు జెండా వద్ద ఖురాన్ కానీ ముస్లిం మసీదుల ఇమాములు నసీం అక్తర్ కాద్రి, మస్జిద్ ఆజం ఇమాం మున్షి హజరత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సాయంత్రం ఫకీర్ల మేళా నౌబత్ కానాతో గంధోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. 17వ తేదీ రాత్రి 9 గంటలకు అన్ని మసీదులలో ఇమాంలాచే వాజ్ చెబుతారని, స్త్రీలకు ప్రత్యేక ఘోష పరద ఏర్పాటు చేశామన్నారు. 18వ తేదీ రాత్రి 9 గంటలకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనాబ్ ఇక్బాల్ అలీ ఆధ్వర్యంలో స్వర్గీయ జనాబ్ అలీ సుల్తాన్ ముహిద్దీన్ ఖాన్ సాహిబ్ జ్ఞాపకార్థం బీదలకు వస్త్రధారణం చేస్తామని అన్నారు. 19వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు జెండా వద్ద ఆంకాస్ దావత్ ప్రసాదం అన్నదానం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, జనసేన ముత్త శశిధర్ పాల్గొంటారని అన్నారు. కావున ముస్లిం హిందూ భక్తులు, కొత్తపేట యూత్ సభ్యులు, మసీదు కమిటీ సభ్యులు, దర్గా కమిటీ సభ్యులు, మహబూబ్ సుబానీ భక్తులు జెండా గంధోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.